విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా వెడవలూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చైతన్య, ఇమాం బాషా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. రానున్న కాలంలో టీడీపీ విజయానికి అందరూ శ్రమించాలని కోరారు. వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో చెముకుల కృష్ణ చైతన్య, మండల కన్వీనర్ చెముకుల శ్రీనివాసులు, మాతూరు శ్రీనివాసులు రెడ్డి, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. '72 వసంతాలు పూర్తి చేసుకుని 73వ సంవత్సరం జరుపుకుంటున్న మన నవ యువ నాయకుడు లాంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా వెడలూరు మండలం తరఫున తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే, మనం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమూల మార్పులు తెచ్చి అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరాలను కూడా ఒక అద్భుతమైన నగరంగా, అసలు సింగపూర్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ హైదరాబాద్ని ఆ విధమైన డెవలప్మెంట్ చేసిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క డెవలప్మెంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2014 విభజిత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఏర్పాటు చేయడం కోసంగా ఈ రాష్ట్రం కోసం మహర్నిశలు శ్రమించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం, నేటి పరిస్థితుల్లో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ఒక విజనరీ ఇచ్చినటువంటి విజన్ ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాం. పిల్లల భవిష్యత్తు అంధకారమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సాధికారత కుంటుపడింది. రాష్ట్ర ఆర్థిక విధానం నాశనమైంది. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటు చూసినా మాఫియాలు, ఏ నియోజకవర్గం చూసినా దాడులు, దుర్మార్గాలు. వీటి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే, పేద మధ్య పడుకు బలహీన వర్గాల యొక్క సాధికారతను కొనసాగించాలంటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటూ, ఈ జన్మదిన సందర్భంగా ఎడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.